ప్రత్యేక హోదా మీద
ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు మొట్టమొదటి సంతకం చేసిన తర్వాతనే సపోర్ట్ చేస్తామని చెప్పి సభాధర మనవి చేస్తా ఉన్నాడు. అది బీజేపీనా కాంగ్రెసా లేకపోతే ఇంకో పార్టీనా నేను చెప్పడం లేదు. నా 25 సీట్లు కావాలంటే తప్పకుండా ప్రత్యేక హోదా మీద సై చేసిన తర్వాతనే సపోర్ట్ చేయడం జరుగుతుందని ఘంటాపదాన్ని చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో దయచేసి ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఒక్కసారి తొలికి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఒకటే పర్యాయం ఒకటేసారి రాజకీయాలకు రావడం జరిగింది. మరి అదే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం సర్వశక్తులు కొట్టి హింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అదే తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ వెన్నుకోడు ద్వారా రాజకీయాల్లో పైకి వచ్చేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తితో మాట్లాడినా ఒక వ్యక్తికి మాట ఇచ్చినా ఆ మాటకు నిలబడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట ఇస్తే రేపు గ్యారంటీ అనేది లేని మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే తిమ్మిని పంపింగ్ చేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఆలోచన చేస్తే ఒక అబద్ధం అడిగి నుండి 5 సంవత్సరాల కిందట ఏమయ్యా అబద్ధం అంటే రుణమాఫీ చేస్తానని ఆ రోజే మాట చెప్పి ఉంటే ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోయేవాడు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, పెన్షన్ విషయంలో ఒకసారి తీసుకోండి, పెన్షన్ 1000 రూపాయలు ఉన్నప్పుడు 2000 చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం కిందట మాట ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాల 11 నెలలకు మరి చంద్రబాబు నాయుడు 2000 చేయాలని గుర్తొచ్చి 2000 చేస్తానన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చే ముందే చెప్పాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపీ కొట్టే అలవాటు ఉంది, నేను చెప్పిన మాట కాపీ కొట్టాడు, అది కూడా జరిగితే నేను 3000 ఇచ్చి తీర్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి మాట మీద నిలబడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి పనిలో కానీ ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉండడం, ప్రతి విషయంలో కూడా మైనారిటీస్ చాలా వెనుకబడిన వాళ్ళు చాలామంది ముస్లిం మైనారిటీస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసిన విషయమే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీస్ అందరికీ కూడా వాళ్ళ సంక్షేమం కోసం 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ సంక్షేమం కోసం అంత నిధి పెట్టడం జరిగింది. అట్లా ఈ 5 సంవత్సరాలు 75,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ నిధికి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ నిధి ఖచ్చితంగా మన ముస్లిం సోదరులకు అందేటట్టుగా, అదే కాకుండా ఎన్నో ఆరోగ్యశ్రీ పథకాలు కానీ మీకు తెలిసిన విషయమే చాలామంది వైద్యం చేసుకోలేక చాలా ఇబ్బంది పడే పొజిషన్లో ఉండే అందరికీ కూడా 1000 పైన ఏ ఖర్చున్నా కానీ అన్ని జబ్బులకు కూడా 10 లక్షల లోపు అన్ని జబ్బులకు కూడా అన్ని హాస్పిటల్స్లో అన్ని స్టేట్స్లో కూడా మీరు వైద్యం చేయించుకుంటే అది కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకంలో మీకు అందరికీ అందుబాటులో చేస్తామని, మరియు ముఖ్యంగా ఈ నంద్యాల ముస్లిం సోదరులకు ఈ హౌసెస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ హౌసెస్ అన్నీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల స్థలాలు కానీ హౌసెస్ కానీ అందరికీ మీ అందరికీ అందుబాటులో తెస్తామని, ఇంకా కేంద్రంలో చాలా పథకాలు ఉన్నాయి, ఆ పథకాలన్నీ కూడా ముస్లిం సోదరులకు ఏమున్నాయి కానీ నేను కొద్ది స్టడీ చేసి ఆ
పథకాలన్నీ కూడా మీకు అందరికీ అందజేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా మా మీద అపోహ చాలా తప్పు, దయచేసి మీరు అపార్థం చేసుకుంటూ, నేను ఒకటే సిద్ధాంతం నాది, నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నందల్లో ఉన్నాను. నా విలేజ్ విజయవాడ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంద్యాలలోని 12వ వార్డు నందు వైసీపీ తరఫున ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి సోదరి శిల్పారెడ్డి ఇంటింటికి తిరుగుతూ మన అన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలపై పెట్టుకున్న కలలు నెరవేరాలన్నా, మన ప్రజల మరియు నంద్యాల అభివృద్ధి జరగాలన్నా మన అన్న శిల్పారెడ్డి చంద్రకిషోర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి మన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సైనికుడే కనుకో, ఒక సేవకుడై కనుకో, జననాయకుడే కనుకో, పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యతన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యతన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జననేత జగనన్న జననేత జగనన్న జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కలిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కలిగే కంటి నీరతడు, అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు. చెమటలు చెరపని అలసట ఎరగని చిరునామా చిరునామా ఇతడు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ఆర్సీపీ ప్రజల సంక్షేమం కోసం రూపొందిన నవరత్నాలు మరియు స్థానికంగా ఉన్న నంద్యాల ప్రజల కోసం శిల్పా మోహన్ రెడ్డి చేస్తున్న సేవలైన వడ్డీ లేని రుణాలు, మంచినీటి మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా, రుణాల మాఫీ వంటి సేవలను ప్రజలకు ఆమె గుర్తు చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మనం వైసీపీని గెలిపించుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో ప్రజలను అభివృద్ధి చేసే పథకాలను తీసుకురావడం జరుగుతుందని, ఈ సందర్భంగా వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్, ఇన్ఛార్జ్, కార్యకర్తలు, ప్రజలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నామండి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి నవరత్నాలు అయితే వివరించడం జరుగుతుంది. అందరికీ ఈసారి రవణకి ఓటేసి గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాము. జనాల్లో ఇప్పుడు టీడీపీలో ఉన్న వైఫల్యం బాగా గమనిస్తున్నారు, తెలుస్తుంది. వాళ్ళందరికీ వాళ్ళే ఈసారి జగనన్నకి వేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు. జగనన్న కూడా చాలా వరకు స్పందన చాలా బాగుంది. అందరూ నవరత్నాలు ఆయన ఇచ్చిన అన్నీ కూడా వాళ్ళందరిలోకి వెళ్తున్నాయి. మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, వాళ్ళకే తెలుస్తుంది. అందరికీ వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఇలా ఖచ్చితంగా ఫ్యాన్ కోటేసి గెలిపించాలని. ప్రత్యేకంగా ఈ వార్డులో నాన్నగార హయాంలో కొన్ని ఇల్లులు ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు ఆ వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరు వివరిస్తున్నారు. దాంతోపాటు అన్న ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న హామీ ఇచ్చారట వాటర్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఈసారి గెలిస్తే మినరల్ వాటర్ ప్లాంట్ పెడతారని. దాంతోపాటు రోడ్స్ కూడా అడుగుతున్నారు. సో డెఫినెట్గా మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మనకు కావాల్సిన పనులు చేయించుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నారు. అందరికీ ఒకటే విన్నది, దయచేసి ఒకసారి ఆలోచించండి ఎవరు బాగా చేస్తున్నారు, పనులు ఎవరు చేస్తున్నారు అని. ప్రలోభాలకి లొంగకుండా, భయభ్రాంతులు కాకుండా ఈసారి అందరూ బయటకు వచ్చి ఒక్కసారి
ఇక్కడ రవణకి అక్కడ మెయిన్గా జగనన్నని ఇద్దరిని గెలిపించుకుంటే మన గవర్నమెంట్ ఉంటే మన ఫండ్స్ బాగా రిలీజ్ అవుతాయి, మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు నంద్యాలని. సో అందరూ దయచేసి ఈసారి ఆలోచించుకుని ఫ్యాన్ కొంపికి ఓటేసి గెలిపించాలి. ఈరోజు 12వ చాన్మడలో నంద్యాల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడిన శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారు సోదరుమని శిల్పారెడ్డి గారు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ప్రజలు వైఎస్ఆర్సీపీకి నిరాజనం పలుకుతున్నారు. ఈరోజు అక్కగారు ఎక్కడ ప్రచారం చేస్తున్నా కానీ మేము అడగక ముందే వాళ్ళే చెప్తున్నారు ఈసారి మా ఓటు ఫ్యాన్కే అని. ఈరోజు వాళ్ళు చేసిన ప్రచారంలో ఈసారి వైఎస్ఆర్సీపీకి స్పందన బాగుందని చెప్పి తెలియజేస్తున్నారు. నంద్యాలలోని 39-40వ వార్డులైన రోజాకుంట, అంజుమన్ వీధి, ఆర్టీసీ బస్టాండ్ మరియు స్థానిక చుట్టుపక్కల ప్రాంతాలలో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావు చంద్రకిషోరెడ్డి సుడిగాలి పర్యటనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలను, ముస్లిం వర్గీయులను, ఆర్టీసీ ప్రాంతంలోని చిరు వ్యాపారస్తులను, పెద్ద వ్యాపారస్తులను, బస్టాండ్ ప్రాంతంలోని ప్రయాణిక ప్రజలను అందరినీ కలిసి ఫ్యాన్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా కోరారు. పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా, లేనోళ్ళ కష్టాలు తీర్చేనే తాను వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా, మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా. మనకి ఎన్నికలు జరగబోతున్నాయి, ఫ్యాన్ గుర్తుపై ఓట్ వేయమని చెప్పేసి ప్రజలందరికీ కూడా తిరిగి చెప్పాలి, గడప గడప కూడా తిరిగి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అధికారంలోకి ఏమేమి చేస్తారు అని చెప్పేసి మనందరం కూడా
ప్రజలకు వివరించాలి. ముఖ్యంగా మహిళల కోసం డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతున్నామని చెప్పేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే అక్క చెల్లెమ్మల కోసం రేపు పొద్దున డ్వాక్రా రుణాలు ఏమైనా తీసుకోవాలంటే అది వడ్డీ లేకుండా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేది కూడా అక్క వాళ్ళకి చెప్పాలి. తర్వాత రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా 75,000 రూపాయలు ఉచితంగా ఇవ్వబోతున్నారని చెప్పేసి మన అక్క చెల్లెమ్మలందరికీ కూడా తెలియాలి. అలాగే మైనార్టీ సోదరులకి అందరికీ సోదరులందరికీ కూడా తెలుసు 4% రిజర్వేషన్ ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన కుటుంబ సభ్యులందరం కూడా ఆ రిజర్వేషన్ వల్ల చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం ఇవన్నీ జరిగి కాబట్టి ఈ 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇది ఆఖరి అవకాశం లాగా పోరాడాలి. లాస్ట్ కి గెలిచినాక ఎవరు కూడా విశ్రమించకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే 9 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు 9 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. వార్డులో మనం అత్యధిక మెజార్టీ సాధించాలి. అవతల పార్టీ సైడ్ నుంచి కూడా ఎవరు లేరు, మనకి వన్ సైడ్ కావాలి ఈ వార్డు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మనకి మనం ప్రతి ఒక్కరూ కూడా ఇది సొంత ఎలక్షన్ మాదిరిగా భావించమని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇదేదో కేవలం శిల్పారావియో లేకపోతే పోతే బ్రహ్మానంద రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కాదు, మనందరి ఎలక్షన్. రేపు పొద్దున మన బ్రతుకులు అన్ని కూడా దీని మీద ఆధారపడి ఉంటాయని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే కార్యకర్తల కోసం మేము చేయాలి ఈసారి. మన వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవాలి, మన నాయకులందరినీ కూడా బాగా చూసుకోవాలి అని చెప్పేసి మనందరం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తల కోసం ఇన్ని సంవత్సరాలు పడిన బాధలకి ఈసారి మేము అండగా నిలుస్తామని చెప్పి చెప్తున్నారో మనం కూడా మన కార్యకర్తల కోసం నిలుస్తాం. దానికోసమైనా సరే మనం 5 సంవత్సరాలు బాగా నలిగిపోయాం. ఈ 5 సంవత్సరాల్లో మనం నలిగిపోయిన దానికి మన కార్యకర్తలు అందరినీ కూడా పైకి తీసుకురావాలి అంటే మాత్రం ఇదే మన ఆఖరి అవకాశం. ఈ అవకాశం మనం తీసుకుంటే, ఈ అవకాశం మనం గెలుస్తేనే రేపు పొద్దున భవిష్యత్తు కూడా బాగుంటుంది. రేపు పొద్దున ఏ ఎలక్షన్ జరిగినా సరే మనం గెలుస్తాము. ఈజీగా వన్ సైడ్ అయిపోతాయి కాబట్టి ఈ ఎలక్షన్ మాత్రం మీ సొంత ఎలక్షన్ మాదిరిగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇప్పుడు మా అన్నను లేకపోతే మా తమ్ముడు నిలిచినాడని చెప్పేసి మీరందరూ కూడా భావించి ఈ ఎలక్షన్ కోసం ఫైట్ చేయమని చెప్పేసి కోరుతున్నాను. ఏప్రిల్ 11వ తేదీన ప్రతి ఒక్కరు కూడా మరోసారి మన ఫ్యాన్ గుర్తుని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఫ్యాన్ గుర్తుపై మాత్రమే ఓటేయమని చెప్పి కోరాలి. రేపు పొద్దున వాళ్ళు అవతలలో ఎంత డబ్బులు ఇచ్చినా సరే సగం సగం ఏమని కూడా చెప్పచ్చు, కానీ సగం సగం లాంటివి అలాంటివన్నీ అందరికీ చెప్పండి. ఈ ఒక్కసారికి మాకు ఇవ్వండి అని మాత్రం మీరు అందరు కూడా ప్రజలందరూ కూడా కోరమని చెప్తున్నాను. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు మనకే పడాలి, 10 ఓట్లు ఉంటే 10 ఓట్లు మనకే పడాలి, కానీ సగం సగం చేయొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీరు కోరి ఈ ఎన్నికల్లో గెలిచితే మనం గెలుస్తాం. గెలిస్తే మాత్రం మీ అందరి అది కలెక్టివ్ ఎఫర్ట్ అని చెప్పేసి మనం అనుకుంటాం. మీ అందరి వల్లనే గెలిచామని చెప్పేసి కూడా మనం గట్టిగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు పోరాడితేనే మీరు పోరాడితేనే మేము గెలుస్తాం అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆఖరి అవకాశం మనకు కూడా ఆఖరి అవకాశం లాగానే మనం అందరం కూడా పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ చెప్పదలుచుకున్నాను. ఇలా ఎండాకాలం అందరు గుర్తుండాల్సిన గుర్తు ఫ్యాన్ ఒకటే, మిగతా ఏం అవసరం లేదు మనకి. ఖచ్చితంగా 11వ తారీఖున 2 ఓట్లు మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే అభ్యర్థి రవి గారిని అలాగే మా నాన్నగారిని పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఎంపీ గారిని గెలిపించాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ ప్రచారంలో భాగంగా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి సతీమణి, శిల్పా నాగిని రెడ్డి 15వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించి తమ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ నంద్యాల ప్రజల శ్రేయస్సును కాంక్షించి ఎడతెరిపి లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్న తన భర్త అనిత్యం స్త్రీల సంక్షేమమే ధ్యేయంగా, వారు బాగుంటే కుటుంబాలు బాగుంటాయని భావించి స్త్రీల సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలు, ఉపాధి కింద కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఎన్నో సేవలు చేసిన తమ మామ శిల్పా మోహన్ రెడ్డి, వీరందరూ కూడా నంద్యాల ప్రజల శ్రేయస్సు కోసమే పాటుపడుతున్నారని, ఒక్క అవకాశం ఇచ్చి వీరిని గెలిపిస్తే సాధారణ స్త్రీలు మరింత అభివృద్ధి చెందుతారని, వారు అభివృద్ధి చెందితే వారి కుటుంబాలు కూడా బాగుంటాయని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు తమ మనోభావాన్ని వ్యక్తపరిచారు. 15వ వార్డు నంద్యాలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట, ప్రతి మహిళ ఒక్కొక్కటే చెప్తున్నారు, ఇక్కడ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నా భర్తని ఎంత కిషోర్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్తున్నారు.
అట్ ద సేమ్ టైం కొన్ని వినిపిస్తున్నాయి ఎక్కడంటే టీడీపీ పార్టీ వాళ్ళు మరి అభివృద్ధి అంతా వాళ్ళ హయాంలోనే జరిగింది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టైం గుర్తుకు పెట్టుకోవాలంటే అసలు బైపోల్ ఎలక్షన్స్ వచ్చిందే శిల్పామోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం వల్ల. 2017లో మళ్ళీ శిల్పామోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేయకపోయి ఉంటే అసలు నంద్యాల బైపోల్ ఎలక్షన్స్ వచ్చేవి కాదు, ఇన్ని నిధులు గ్రాంట్ అయ్యేవి కాదు. మరి ప్రజలందరూ ఏం తెలుసుకోవాలంటే ఈ నిధులు ఏవైతే గ్రాంట్ అయినాయో అభివృద్ధికి మరి ఇవి సక్రమంగా వినియోగించారా, మీకు అవసరాలన్నీ తీరాయా, ఎన్నో ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు, పెన్షన్ లేదని చెప్తున్నారు, రోడ్లు కేవలం ఒక టెంకాయ కొట్టేసి శిలాపలకాలు వేసేసి ఆ రోడ్డు మేము ఇటు అటు పగలు కొట్టేసి అది ఒక్క మెయిన్ రోడ్డు పగలు కొట్టేసి ఈ రోడ్డు మేమే చేసామంటే అది రోడ్డు చేసినట్టు కాదు. సరే మరి రోడ్డు ఇటు అటు పగలు కొట్టినప్పుడు ఆ షాప్ వాళ్ళకి వాళ్ళ కాంపెన్సేషన్ వచ్చిందా, ఎప్పుడన్నా ప్రభుత్వం మరి కనుక్కుందా, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటున్నారు, వాళ్ళ ఆదాయం ఎలా ఉంది వాళ్ళది, ఇవన్నీ ఏది లేదు. ఇప్పుడు వాళ్ళతో విసిగి టీడీపీ పార్టీతో మరి ప్రభుత్వంతో విసిగి అక్కడ ఏ అభివృద్ధి జరగలేదు, కేవలం మోసం జరిగిందని ప్రజలు నమ్మి ఇప్పుడు మా సైడ్ వచ్చి మాకేమైనా సహాయం చేయాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరుగుతుంది. సో దీన్ని అభివృద్ధి కాదు, కేవలం ఒక షో కుటుంబమే అనొచ్చు. సో ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి, ఈసారి 2017 బైపోల్ లాగా ఇవి జనరల్ ఎలక్షన్స్ బైపోల్ ఎలక్షన్స్ కావు. మరి మీరందరూ ప్రలోభాలకి పోకండి, భయభ్రాంతులని గ్యారంటీకి గవర్నమెంట్ చేస్తుంది కానీ అవ్వకుండా మీరు మీ డెసిషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మరి శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి లేదంటున్నారు. సరే అభివృద్ధి పక్కన పెట్టడం కొంతసేపు, అభివృద్ధి ఏం చేశారో వీళ్ళు మీరు కూడా దృష్టి అడగాలి ఒకసారి ప్రజలు కూడా. అభివృద్ధి పక్కన పెడితే అట్లీస్ట్ అక్రమాలు అయితే జరగలేదు ఆయన ఉన్నప్పుడు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేది కాదు, ఒక ప్రాబ్లం ఉండేది కాదు, ల్యాండ్ కబ్జాలు అయ్యేవి కాదు, ఏవి అయ్యేవి కాదు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ల్యాండ్ కబ్జాల దగ్గర ప్రతి ప్రాబ్లం రావడం స్టార్ట్ అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం స్టార్ట్ అయింది. దానికి జవాబు ఎవరు చెప్తారు అది ఫస్ట్ చూసుకోవాలి మీరు. ఈసారి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అటు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, ఎంపీ పూజా బ్రహ్మానంద గారిని గెలిపించమని కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నంద్యాల స్థానిక ప్రాంతాలలో నంద్యాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్లు, షాపులు, మార్కెట్ అనేక ప్రాంతాలలో పర్యటించి తమకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కౌన్సిలర్కు 15-16 వార్డులలో చుక్కెదురు. నల్గొండ ముస్లిం సోదరుల ఆత్మీయ సదస్సులో అతిథులుగా హాజరై వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మరియు వైసీపీ ఎంపీ అభ్యర్థి పోషా బ్రహ్మానంద రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.